అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. తన అడుగులే, ఆ అడుగుల్లో లేదా ఆ అడుగులే జాడలు, ఆ అడుగు జాడలు. నీ నీడలో నా బ్రతుకు గడపాలని, నీ అడుగు జాడలలో నేనడవాలని, హృదయ వాంఛను కలిగి ఉంటిని, నీ సహాయము కోరుకుంటిని. నీ జాడలు అనగా యేసుక్రీస్తు అడుగు జాడలలో, అడుగులోనే, ఆ అడుగు జాడల్లోనే నడుచుచు వెళతా ఉన్నాం. అది మాకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన అడుగు జాడలలో ఏముందంట? సారం ఉంది. ఏమిటి? ఆయన రెండు కాళ్ళలో మేకులు కొట్టినప్పుడు ఆ రక్తము, ఆ సారం, ఆ ప్రవచనానుసారం, ఆ రక్తానుసారం, ఆ సారమే ఏం చేస్తున్నాయంట? చిలకరిస్తున్నాయి. చిలకరించాడు. ఆయన రక్త ప్రభావము మా మీద చిలకరించాడు కాబట్టి అపాయము కీడు తగులకుండా జాయిస్ మేరీ, కుమారి జాయిస్ మేరీని కాపాడి సంరక్షించి ఉన్నాడు. ఇంతవరకు పోషిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. కారణం ఆయన ఏం చేశాడంటే ఆయన సారము వెదజల్లాడు. కనుక నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. కనుక ఆయన వెదజల్లాడు. కనుకనే ఈనాడు వెదజల్లి విత్తువారు కలరు. కనుక వెదజల్లి విత్తువారు కలరు అనగా భూమి మీద కుమారులుగా, కుమార్తెలుగా పుట్టించి ఆ బిడ్డలను మా యవన కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. అవును, కుమారులు, కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్న నీ సారము, నీ జాడలు సారము వెదజల్లుచుని, ఆయన అడుగు జాడలే, ఆ రక్తము, ఆ రక్తమే, యేసు రక్తమే కాపాడి సంరక్షించి భద్రపరుస్తూ ఉన్న ప్రభు అయిన యేసుకు ఏం చెల్లించాలంట? కనుక ఇదిగో ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. సంవత్సరమును నీ దయాకీరిటము ధరింపజేసి ఉండావు. ధరింపజేసిన ఆయనకు ఏం చేయాలంట? 103వ కీర్తన 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. కనుక నా ప్రాణమా, యెహోవాను సన్నతించుము. నా అంతరంగమునున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. అనగా దోషాలను క్షమించేవాడు, రోగాలను కుదిరిచ్చేవాడు. సమాధిలో నుండి ప్రాణమును విమోచిస్తున్నాడు. కనుక కరుణా కటాక్షములు కిరీటంగా ఉంచుచున్నాడు.
పక్షిరాజు యవనములే యవనమును క్రొత్తదగినట్లుగా మేలుతో హృదయమును తృప్తిపరిచి ఉన్నాడు. అలాగైతే 116వ కీర్తనలో 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జాడి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించు, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదు. సంవత్సరము నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నా, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, నీ జాడలు సారము వెదజల్లుచు, అది ప్రవచనానుసారం లేదా ఆయన రక్తానుసారం వెదజల్లినప్పుడు కనుక భూమి మీద బ్రతుకు అని, దేవుడు బ్రతకమని సెలవిచ్చాడు. ఏజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి యొగనట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలు అయితే దిగంబరవై వస్త్రహీనముగా ఉన్న నీకు స్తనములు ఏర్పడును, తల వెంట్రుకలు పెరిగిను. మరియు నేను ఎదుగు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయం నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానం కలుగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానవైతివి. నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని, విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని. అలాగైతే యోసేపుకి మరి ఆయన అంగీని యాజక వస్త్రము ఆయనకు తొడిగించాడు. మరి విచిత్రమైన నిలువుటంగిని అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను, విచిత్రమైన. అలాగైతే మరి వస్త్రము విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని. యోసేపుకు విచిత్రమైన మరి నిలువుటంగి కుట్టించెను. అలాగైతే విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని. నిజంగా పుట్టినప్పుడు పారవేయబడి నాభిసూత్రం కోయబడలేదు, శుభ్రమగుటకు నీళ్లతో కడుగుబడలేదు, నీకు ఉపురాయికి బట్ట చుట్టకుపోయి ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరను కటాక్షం. నీ ఎందు జాలి పడిన వాడు ఒకడును లేకపోయి నీవు పుట్టినాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. అయితే నేను నీ ఎద్దుకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతకమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతకమని నీతో చెప్పి తిని. నేల నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు
నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. ఎదిగి పెద్దదానవై ఆభరణ